సార్, ఇప్పుడు మీరు విజయవాడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, మిమ్మల్ని ఓడిస్తానని మీ తమ్ముడు చెప్తా ఉన్నారు. ఎంతవరకైనా సరే మొత్తం 7 ఎమ్మెల్యే సీట్లు కూడా తెలుగుదేశం పార్టీని గెలిచి చూపిస్తానని అంటాడు. ఆ సవాలు సిద్ధంగా ఉన్నారు స్వీకరించడానికి? ఇప్పుడు మనకు పురాణాల్లో ఉత్తర కుమారుడు అని ఉంటాడు కదా, తెలుసు కదా, ఉత్తర కుమారుడు ప్రగాఢ పలుకుతూ ఉంటారు. విజయవాడ ప్రజలకి తెలుసు ఎవరేంటనేది. నాట్ ఓన్లీ విజయవాడ, జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. 10 ఇయర్స్ నేను ఎంపీ, నేను వైట్ పేపర్ నా జీవితమే ఒక వెరీ క్లీన్ అండ్ గ్రీన్, ఎవడన్నా చెక్ చేసుకోవచ్చు గ్యారంటీగా. నేను అదే చెప్పాను, ఆ ఉత్తర కుమారులు ఈ కొంగల మల్లయ్యలు ఎందుకు, చంద్రబాబు నువ్వే వచ్చిన మీద పొడి చేయి, 3 లక్షలతో నువ్వు విజయవాడ ప్రజలు గెలిపిస్తారు. చంద్రబాబుకే చెప్పాను నేను, వాళ్ళకి వెళ్ళక కాదు. సరే, లోకేష్డు గతంలో పాదయాత్రకు మీరు వెళ్ళలేదు, లోకేష్ ఏ సభలకు కూడా మీరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకని? లోకేష్కి మీకు ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు లేవు. అంటే ఒక పార్టీకి ఇప్పుడు చంద్రబాబు గారు అధ్యక్షుడు, సో నీ కొడుకు అని చెప్పి తీసుకొచ్చి మా మీద రుద్దితే చంద్రబాబు నాయుడు, అతనికి సమర్థత లేదు, అత్యాశ ఎక్కువ, దురాశ ఎక్కువ, అతను ఏ రకంగానూ పార్టీని రన్ చేయడానికి పనికిరాడు. నా దృష్టిలో తెలుగుదేశం పార్టీని రన్ చేసే కెపాసిటీ కానీ, ఎఫిషియన్సీ కానీ, ఎబిలిటీ కానీ, క్యారెక్టర్ కానీ, పర్సనాలిటీ కానీ లోకేష్కి లేదనేది నా అభిప్రాయం. అందుకే నేను ఓకే, జనరల్గా మాట్లాడితే మాట్లాడేవాడిని కానీ నేను అతను సబార్డినేట్గా పనిచేయడానికి నేను ఎప్పుడు ఇష్టపడ్డాను. సరే, బీజేపీతో తీవ్రంగా విభేదించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే బీజేపీతో ఎలాగైనా పొత్తు కావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమిత్ షా గారికి, మోడీ గారికి తెలుసు ఈయనేంటో ఖచ్చితంగా. సో అంటే ఆయన తీసుకుంది ఏంటంటే, ఆయన ఆ రోజు మేము చూసాం ఫస్ట్ ప్యాకేజీ, అరుణ్ జైట్లీ గారితో ప్యాకేజీ నేను కూడా ఉన్నాను ఆ రోజు. ప్యాకేజ్ బాగుంది, బ్రహ్మాండంగా దీన్ని బాగుంది, ఇది సూపర్ డూపర్ అని చెప్పాడు. తర్వాత వెంటనే మళ్ళీ దాని నుంచి డివైడ్ అయ్యి స్పెషల్ స్టేటస్ కావాలన్నాడు. వాళ్ళు ముందేమో స్పెషల్ స్టేటస్ వద్దని చెప్పేశాడు, రాసిచ్చేసాడు. ఇచ్చేసి తర్వాత స్పెషల్ స్టేటస్ కావాలని ఏంటంటే, అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా మోడీ ఓడిపోతున్నాడు, మోడీ గారు, బీజేపీ ఓడిపోతుంది, మళ్ళీ ఈ పార్టీలన్నీ కలిసి ఒక కూటమి ఫామ్ అయితే అధికారంలోకి వస్తుంది అనేది ఒక దురాశ పుట్టింది. దురాశ పుట్టి రాహుల్ గాంధీ ఈయన పిల్లలను కూడా పిలవాల, ఈయనే దూరిపోయాడు ఆడికి. మేమందరం స్టన్ అయ్యాం, ఏంటంటే వెళ్ళిపోతున్నాడు అని. ఢిల్లీ వచ్చాడు, ఢిల్లీ నుంచి వెళ్ళిపోయి రాహుల్ గాంధీతో భేటీ అయ్యాడు. తర్వాత అన్ని చోట్ల తిరిగాడు. అంటే ఏంటంటే ఎక్కడో చోట రేపు కూటమి వస్తే ఈయన ప్రధానమంత్రి అయిపోతానని ఒక దురాశ ఏర్పడింది ఆయనకి. ప్రధానమంత్రి అయిపోవచ్చు, కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రిని చేసి నేను ఆడు ప్రధానమంత్రి అవ్వచ్చు. అందుకని మోడీ గారితో స్ట్రైట్ ఫైట్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత బొక్కబొర్ల పడ్డాడు, అక్కడ మోడీ గారు అధికారంలోకి వచ్చాడు, ఇక్కడేమో బొక్కబొర్ల పడ్డాడు ఈయన. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎట్లాగైనా సాఫ్ట్ కార్నర్, సాఫ్ట్గా వాళ్ళని మళ్ళీ మంచి చేసుకోవాలని ఒక ప్రయత్నం ఆయన. ఒక్కసారి ఆయన దర్శనం దొరికితే ఎక్కడో చోట ఒక పిఎన్ పెడతాడు, ఫోటోలు తీపిచ్చి అదే అలా మోడీ నాతో టీ తాగుతున్నాడు, మోడీ నాతో కాఫీ తాగుతున్నాడు మోడీ గారు అని చెప్పి పిచ్చి ఉన్నాయి కదా కొన్ని పత్రికలో ఆయనకి బాకా అవుతానికి. ఆయన ఏం చేసినా చెప్పినా ప్రపంచంలో ఈయన గొప్ప లేడని చెప్తూ ఉంటారండి.